Hi friends, welcome to Vinod Patil channel. Neenu chestunna kotta kotta video lu meeku notification ga raavalante ee bell button nu click cheyandi. నేను చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే మీరు మీ మొబైల్ని యూజ్ చేసి మీరు నిలుచున్న ప్రదేశం యొక్క ల్యాండ్ సర్వే నెంబర్ను ఎలా తెలుసుకోవచ్చో నేను వీడియోలో చూపిస్తున్నాను. డైరెక్ట్గా మనకు గూగుల్ ప్లేస్టోర్లో ఎలాంటి యాప్ లేదు, మనం ఒక యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే మొబైల్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ను కూడా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి ద్వారా మీరు నిలుచున్న ప్రదేశం యొక్క ల్యాండ్ సర్వే నెంబర్ను తెలుసుకోవచ్చు. అంటే మీరు నిలుచున్న ప్రదేశం యొక్క సర్వే నెంబరు ఎక్కడెక్కడ ఉంది మీకు టచ్ అయితే తెలుసుకోవడానికి జస్ట్ ఫర్ నాలెడ్జ్ గురించి. ఎగ్జాక్ట్ సర్వే నెంబర్ మాత్రం కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మీ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబరు మీకు ఐడియా ఉండడానికి మాత్రమే నేను చేస్తున్న వీడియో, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. యాక్చువల్ దానికి మరియు మీరు చూసేదానికి కొద్దిగా తేడా ఉంటుంది. మనం ఇది గూగుల్ మ్యాప్స్ ద్వారా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్లో ఒక యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, తెలంగాణ సర్వే నెంబర్ అని చెప్పి. ఈ యాప్ను మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, ఇన్స్టాల్ చేసుకున్నాను, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేయండి, ఓపెన్ మీద టచ్ చేయండి. తెలంగాణ భూమి సర్వే సంఖ్య అని చెప్పి కనిపిస్తుంది. నెక్స్ట్ అనండి, ఇక్కడ నెక్స్ట్ గాట్ ఇట్ అనండి. అనగానే మీరు మీ మొబైల్ సంబంధించిన జీపీఎస్ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ సెట్టింగ్స్లో క్లిక్ చేసి జీపీఎస్ అంటే లొకేషన్ను ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ అనండి, నెక్స్ట్ మళ్ళీ గాట్ ఇట్ అనండి. ఇప్పుడు మనకు యాప్ ఓపెన్ అవుతుందన్నమాట. యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుందన్నమాట. మీరు ఏం చేయాలంటే మీరు నిలుచున్న ప్రదేశం యొక్క సంబంధించిన లొకేషన్ను మీరు మాన్యువల్గా మీరే సెర్చ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ పైన శాటిలైట్ కనిపిస్తుంది, ఈ శాటిలైట్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు లొకేషన్ను క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఇందులో ప్రస్తుతం నేను ఉన్న లొకేషన్ను ఇక్కడ నేను మాన్యువల్గా సెలెక్ట్ చేస్తున్నాను. ఇది గ్రామం అన్నమాట, గ్రామం సంబంధించింది. ఇక్కడ మనకి యాప్లో యాడ్స్ వస్తూ ఉంటాయి, దీన్ని ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ నిలుచున్న ప్రదేశం సంబంధించి ఒక చెట్టు వద్ద నిలుచున్నాను అన్నమాట. ఇక్కడ మాన్యువల్గా మీరు జూమ్ చేసే కొద్దీ మనకు ల్యాండ్ సంబంధించిన సర్వే నెంబర్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ నిలుచున్నానని చెప్పి నేను మాన్యువల్గా నేనే సెలెక్ట్ చేస్తున్నాను. మీరు మీరు నిలుచున్న ప్రదేశాన్ని మీరే మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. మూవ్ చేసుకుంటూ జూమ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రెడ్ బెలూన్ను ఇక్కడ ఫిక్స్ చేశాను. అంటే నేను నిలుచున్న ప్రదేశం ఇదేనమాట, నేను నిలుచున్న ప్రదేశం ఎగ్జాక్ట్ ఇదేనా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోవాలి. అది ఎలా వెరిఫై చేసుకోవాలంటే ఇక్కడ మీ కింద ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లొకేషన్ సంబంధించిన ఐకాన్ కనిపిస్తుంది, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ కాగానే మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద జీపీఎస్ సంబంధించిన ఐకాన్ను ఎనేబుల్ చేసుకోండి. అంటే మీరు ప్రస్తుతం ఉన్న లొకేషన్ ఎగ్జాక్ట్గా ఇది చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని జూమ్ చేసుకోండి. ఇదేంటంటే నేను నిలుచున్న ప్రదేశం చూపిస్తుంది అన్నమాట లొకేషను. అలాగే మనం ఇదివరకు యాప్లో సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ చూడండి, ఇక్కడ నేను గట్టి ఉంది, ఈ చెట్టు కింద ఉందన్నమాట. ఇక్కడ చూపిస్తుంది అది, ఇది మన యాప్లో అన్నమాట, ఇదేమో గూగుల్ మ్యాప్స్లో అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ మార్క్ చూడగానే మనకు చూపిస్తుంది ఇక్కడ ఇది గూగుల్ మ్యాప్స్లో ఇక్కడ చెట్టు దగ్గర ఉందని చెప్పి. కాబట్టి నేను నిలుచున్న ప్రదేశం ఇదే అని చెప్పి నేను ఇక్కడ వెరిఫై చేసుకుంటున్నాను. నేను నిలుచున్న ప్రదేశం సంబంధించిన లొకేషన్ ఎగ్జాక్ట్గా ఇదే. దీనికి సంబంధించిన సర్వే నెంబర్ నుండి ఇక్కడ 109 అని చెప్పి కనిపిస్తుంది. అంటే నేను నిలుచున్న ప్రదేశం యొక్క సర్వే నెంబర్ వచ్చేసి 109 అన్నమాట. ఇలా మీరు నిలుచున్న ప్రదేశం యొక్క సర్వే నెంబర్ను తెలుసుకోవచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ కాదు, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే గూగుల్ సైట్లో కొన్ని లొకేషన్స్ అప్డేట్ కాలేదు, అప్డేట్ అయితే ఎగ్జాక్ట్ చూపిస్తుంది, అప్డేట్ కానివి ఎగ్జాక్ట్గా లేవు. ఇది జస్ట్ ఫర్ నాలెడ్జ్, మీకు ఐడియా ఉండడానికి మాత్రమే ఇది నేను చేస్తున్న యాప్. యాప్లో యాడ్స్ వస్తుంటాయి, ఇగ్నోర్ చేయండి. ఇది 100% కరెక్ట్ అని చెప్పలేమన్నమాట. కాకపోతే యూజర్స్కు ఐడియా ఉండాలన్నమాట. చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు తమ మొబైల్ని యూజ్ చేసి తన నిలుచున్న ప్రదేశం యొక్క ల్యాండ్ సర్వే నెంబర్ తెలుసుకోవడానికి ఏదైనా సోర్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. నేను వారి గురించి చేస్తున్న వీడియో అన్నమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ మాత్రం కాదు, ఫ్రెండ్స్కు లొకేషన్ సంబంధించిన సర్వే నెంబర్ ఐడియా ఉండడానికి నేను ఈ వీడియో చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.